పశువులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రారంభించిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయం సమీపంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాకినాడ పట్టణ నియోజకవర్గానికి కేటాయించిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మేయర్ శంకర శివప్రసాద్ సన్న, డిప్యూటీ మేయర్ ఉదయ్ కుమార్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పశు సంవర్ధక శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 108, 104 వాహనాలు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నాయో అట్టి రీతిగానే పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పాడి పశువులను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రులకు తరలించాలంటే చాలా కష్టంగా ఉంటుందని అన్నారు. పాడి రైతులు ఇటువంటి ఇబ్బందులను అధిగమించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకుని వచ్చారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1962 హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే ఈ వాహనం ద్వారా ప్రధాన ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించడం శుభ పరిణామమని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను పాడి రైతులు అందరూ సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిజంగా ఎంత మంచి మనసుతో ముఖ్యమంత్రి గారు చేశారంటే, ముఖ్యంగా విలేజెస్లో పశువులకు వైద్యం అందించాలి అంటే ఆ యానిమల్ని హాస్పిటల్ తీసుకురావడం కూడా చాలా కష్టం. డాక్టర్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా వెళ్ళి విత్ మెడిసిన్స్ వెళ్ళి ఆ యొక్క పశువులకు వైద్యం చేయడం జరుగుతుంది స్పాట్లో. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఆ పశువులు తీసుకొచ్చి మెయిన్ హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ మెయిన్ హాస్పిటల్లో చేయడం జరిగింది. కూడా మరలా అదే పశువులు తీసుకెళ్ళి ఆ యొక్క గ్రామంలో కూడా విడిచిపెట్టే బాధ్యత కూడా ప్రభుత్వం వాళ్ళే చేస్తారు. ఇది ప్రోటోకాల్, ఇది తీసుకెళ్ళడమే కాకుండా వైద్యం చేసి మరలా అదే విలేజ్ కూడా ఇవ్వటం అనేది ఇది ఒక ప్రోటోకాల్గా ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్స్ పెంచే కేసెస్ ప్రోత్సాహంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి సదుపాయం. సో జగన్మోహన్ రెడ్డి గారు మంచి విజయనగర నాయకుడిగా మరొకసారి నిరూపించుకున్నారు.